వీటికి పెస్ట్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అన్నారు కాబట్టి పెద్దగా అంటే సాగు చేసే చోట కూడా పురుగులు ఐ మీన్ పురుగు మందులు అవసరం అవి కూడా రాదేమో ఓకే నానబెట్టుకున్నాం ఒక 4 అవర్స్ నానబెట్టాలి మినిమం 3 మాక్సిమం 8 ఏవెన ఏ మిల్లెట్స్ అయినా మినిమం మిల్లెటే కాదు కందిపప్పు పసరపప్పు కూడా నానబెట్టుకోండి ఓకే ఎందుకంటే దానివల్ల నానబెట్టుకున్న వల్ల దాంట్లో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది ఎప్పుడైతే గింజను నీళ్ళలో వేసామో అది జెర్మినేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళి దాంట్లో ప్రోటీన్ అరిగేటువంటి స్టేజ్ లోకి వెళ్తది దాంట్లో మినరల్స్ అనేవి పెరుగుతాయి ఓకే దానివల్ల మనకి న్యూట్రిషన్స్ వెళ్ళు అంతే కదా ఒక జీవి జీవం తీసుకుంటుంది ఒక గింజ నీళ్ళలో వేసిన తర్వాత జీవం పుట్టినప్పుడు శక్తి పుట్టింది శక్తి పుట్టినప్పుడు దాంట్లో మినరల్స్ కానీ కాల్షియం కానీ పొటాషియం కానీ ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రకృతి ఇస్తుంది దానికి ఇంకో జన్మ ఇచ్చింది అలాంటప్పుడే మనకి జీవం ఇచ్చి జీవం తీసుకో ఏదో ఏదో తినేస్తాం సార్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని చెప్పి బట్ ఇంతలాగా అంటే మనం తినే దానిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించి తింటే మేబీ దానికంటే క్యాలరీ కాన్షియస్నెస్ ఇంకేం అక్కర్లేదేమో అది వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్ వేరమ్మా క్యాలరీ కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ వేరు మన వంట ఇళ్ళే జిమ్ కింద కూర్చుంటాం లేస్తాం మజ్జిగ జిల్లుతాం పిసుగుతాం ఇప్పుడు ఏమైందంటే బాల్ ఇస్తే బాల్ పిసుగుతాం కానీ ఒక ఎక్సర్సైజ్ చేయమంటే 500 ఇచ్చి రోజు బాల్ పిసికి వేస్తాం కానీ అది పిండి పిసికి రొట్టెలు చేస్తే సరిపోయింది దానికన్నీ మెషిన్స్ అదే కాకుండా మనం తిరగలి ఇస్తాం అనుకోండి ఈ గుండెకి సంబంధించిన ఆర్టరీస్ కానీ ఇవన్నీ కూడా బాగా సర్క్యులేట్ అవుతాయి పిండి దంచాము మజ్జిగ చిలికాము మనం చేసే ప్రతి పని అదే వారు మనం దాని పక్కన పెట్టి జిమ్కి వెళ్తాం అమ్మ ఇది మళ్ళీ ప్రోటీన్ ఇట్లా వడికేటప్పుడు బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఇట్లా నురుగు వస్తుంది కదా ఫ్రాత్ ఇది తీసేయాలి ఇదే గ్యాస్ అన్ని మిల్లెట్స్ కి వస్తుందా సార్ దీని కందిపప్పుకి పెసరపప్పు కూడా వస్తుంది అది కాకుండా గింజలు ఇది ఇది ధాన్యం కదా ఇదేం వేసాం మనం మిల్లెట్ వేసాం కందిపప్పుకి పెసరపప్పు ఏం వేసినా కూడా కింద అగ్నితత్వం పైన వాయుతత్వం వెళ్ళిపోతా ఉంది అందుకని మూట పెట్టకూడదు మనం అన్ని కుక్కర్ లో వండేస్తాం సార్ అదే మేడం ఈ ఫ్రాత్ తీయడానికి కూడా ఉండదు అంటే పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఫ్రాత్ తీస్తుంటారు గమనించారు అవునవును పెద్దవాళ్ళు నానబెట్టేవాళ్ళు పొద్దున్నే పని చేసేటప్పుడు నీళ్ళు వేసేవాళ్ళు ఎసర పెట్టుకొని అది నానిన తర్వాతే పెట్టేవాళ్ళు ఈ ఫ్రాత్ తీయకపోతే మన గ్యాస్ అది అగైన్ ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇది అది అదే మనం చేసే అన్ని కూడా ఏమవుతున్నాయంటే మన కన్వీనియంట్ అనుకుని పరిగిస్తున్నాం తప్పితే చివరికి లైఫ్ లో మనమే మూల్యం ఎంత నష్టపోతున్నాం అనేది అసలు మేబీ ఒక క్షణం ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి సింపుల్ అమ్మా సింపుల్ ఏమంటున్నానంటే నేను ఎప్పుడైతే మనం ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతామో ఇంతసేపు నానబెట్టినందువల్ల దాంట్లో ఉన్నటువంటి మాంస గుతులు అనేవి అరిగేటువంటి స్టేజ్లోకి వెళ్తాయి అప్పుడే మన శరీరం వంట పట్టించుకుంటుంది అంతేగాని మా పిల్లలు బాగా తింటున్నారండి అయినా శక్తి రావట్లేదంటే ఈ చిన్న టిప్ ఫాలో అదే నాకు గ్యాస్ట్రైటిస్ వచ్చింది అల్సర్ వచ్చింది ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ టైం తీసుకుంటే అక్కడ టైం సేవ్ అవ్వచ్చు ఇక్కడ టైం తీసుకోకపోతే సఫరింగ్కి టైం ఎక్కువ ఇప్పుడు ఇంట్లో కిచెనే లేదు కదా తల్లి కిచెన్ ఈజ్ అ మేస్ట్ అక్కడ ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ జీలకర్ర ఇది వాత నివారణి అదేవిధంగా ఇది బాడీని బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది అదేవిధంగా లేడీస్కి ఇష్యూస్కి మ్యాన్స్ట్రల్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక వండర్ఫుల్ మెడిసిన్ ఇది ఓకే జీలకర్ర జీలకర్ర దీన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది ఒక పెద్ద సైన్స్ ఇలా అయితే రాంబాబు గారు మీతో కూర్చుని ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా దాని మెడిసినల్ వాల్యూస్ అవన్నీ కూడా తెలుసుకుని ఇప్పుడు మిరియాలు ఉన్నాయనుకోండి ఈ మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఓకే నేను వేసే ప్రతి ద్రవ్యాన్ని కూడా ఐ మెడిటేట్ అండ్ ఐ కుకింగ్ ఈజ్ మై మెడిటేషన్ ఇప్పుడు ఈ మిల్లెట్స్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే వీళ్ళు తినచ్చు వీళ్ళు తినకూడదు అని ఏమైనా ఉంటుందా చిన్న వయసు నుంచి దాన్ని ఇట్లా చేసి మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి సామలు ఊదలు పెట్టడం మంచిది ఎక్కువ ఫైబర్ ఫుడ్ చిన్నపిల్లలకి పెట్టకూడదు వాళ్ళ బాడీ ప్రోటీన్ అబ్జర్వ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మీరు ఎక్కువ ఫైబర్ పుడితే అది వాళ్ళకి వంట పట్టదు ఏమేమి పెట్టచ్చు సార్ చిన్నపిల్లలు ఊదలు సామలు మంచిది ఓకే ఊదలు సామలు ఏ ఏజ్ వరకు అవి పెడితే బెటర్ ఒక 2-3 ఇయర్స్ మిగతా ప్రోటీన్ మిగతా పెడతాం కదా కందిపప్పు పెడతాము క్యారెట్ వెజిటేబుల్స్ పెడతాము ఉగ్గు పెడతాము ఉగ్గు తెలుసు కదా ఉగ్గు దీంతో చేసుకోవచ్చు ఉగ్గుని దీన్ని మన నానబెట్టి ఎండబెట్టేసి పెసలు మొలకెత్తించి ఎండబెట్టేసేసి కొంచెం రెండింటిని వేపేసేసి మనం ఉగ్గు తయారు చేసుకోవచ్చు మనకు ఉగ్గు పాలు అంటాం కదా పాల తర్వాత ఉగ్గు పెడతాం ఉగ్గు పాలంటే సపరేట్ ఏం లేదు ఉగ్గు అనేది పాల తర్వాత ఇమీడియట్ గా చేసేటువంటి పదార్థం ఇప్పుడు సెరలేకలు అవి వచ్చాయి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందమ్మా ఓకే ఇప్పుడు ఎప్పుడైతే ఇది 60% ఉడికిందో ఇప్పుడు 60% ఉడికింది కదా ఇప్పుడు ఇది వేస్తా ఓకే శనగలు ఎందుకంటే
అవి త్వరగా ఉడుకుతాయి. త్వరగా ఉడికితే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ ఓకే ఓవర్ కుక్ అవుతుంది వెజిటేబుల్. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ ఆకును కూడా 80% ఉడికిన తర్వాత వేస్తాం. చాలా మంది కూడా ఒక అలవాటు ఉంటుంది సార్, ఎంత బాగా ఉడికితే అంత బాగా కుక్ అయినట్లు. అంటే ధాన్యం ఉడకొచ్చు, వెజిటేబుల్ అది కొంచెం అందుకనే మీకు సలాడ్స్ మీద డిపెండ్ అవుతాము. సలాడ్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ కదా, వాళ్ళు సలాడ్స్ మీద డిపెండ్ అవుతారు. మనం ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, మన ఇండియన్ ట్రాఫిక్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, ఆమ్లా ఈ సీజన్ ఆమ్లా తినాలి, అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన ఫుడ్ కాంబినేషనే వేరు. పచ్చిపసుపు ఇది మార్కెట్లో దొరుకుతుందా సార్? ఈ సీజన్ ఓకే పచ్చిపసుపు మామూలు మనం పసుపు పౌడర్ కాకుండా ఇలా వేసుకుంటే మంచిది. పౌడర్ అనేది మనకి మిగతా సీజన్లో, ఈ సీజన్లో మనకి ట్యూబర్ గారేది డైరెక్ట్గా దొరుకుతుంది కాబట్టి ఇది మనకి ఆ పచ్చి ఫ్లేవర్ కూడా. మీకు రాజస్థాన్లో అయితే ఈ టైంలో హల్దీ ఫెస్టివల్ చేస్తారు, పచ్చి పసుపుతోటి ఊరంతా కలిపి ఒక గుళ్ళో పెద్ద ఫెస్టివల్ చేసుకుని కూర వండుతారు అందరు కలిసి భోంచేసి మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక 1 వీక్ అని 20 రోజుల దాకా నిల్వ ఉంటారు. ఈ సీజన్లో వాళ్ళ శరీరం మనకి చలి కావాలి పసుపు అనమాట, పచ్చి పసుపు. అందుకని నేను అది వేసాను. మామిడల్లం కూడా వేసుకోవచ్చు, అదొక ఫ్లేవర్ వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు దీనికి నేను ఇందాక మనము పల్లీలు ఫ్రై చేసాం కదా, జీలకర్ర మిరియాలు పచ్చి చింతకాయ దాన్ని దాంట్లో పేస్ట్ వేసాం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం సైంధవలవణం వేసుకుంటాం. ఓకే సైంధవలవణం వేసుకుంటే సైంధవలవణం అంటే మన సాల్ట్కి దీనికి తేడా ఏంటి సార్? దీంట్లో సోడియం కంటెంట్ తక్కువ ఉంటుంది. ఓ ఓకే, ఇది దొరుకుతుందా సార్ మార్కెట్లో? దొరుకుతుంది, అదే కల్లుప్పు అంటాం కదా మనం, రాళ్ళు ఓకే అంటే ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ చేసింది తీసుకుంటాం. ఎప్పుడు కూడా మన బాడీకి అయోడిన్ కావాలి, బాడీకి అయోడిన్. అందువల్ల మనం ఈ సాల్ట్ తీసుకోవడం చేసాం. అయోడిన్ అనేది మనకి టమోటాలో ఉంటుంది, కీరదోసకాయలో ఉంటుంది, చాలా వెజిటేబుల్స్లో ఉంటుంది అన్నమాట. యాస్టీస్గా మనం గ్రెయిన్స్ని న్యాచురల్గా పండిస్తే. సో మిల్లెట్స్ వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది నిజం కాదు. ఓకే నెయ్యి వేయాలి లాస్ట్ ఫినిషింగ్ టచ్. ఓకే ఇది కూడా మన టేస్ట్ కి అకార్డింగ్ అవసరం వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనె వేసుకోవచ్చు. దీనిపైన ఇంకా కొత్తిమీర ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, క్రంచీగా రోస్టెడ్ పల్లి వేసుకోవచ్చు. మన ఇష్టం, మన జీవచాపల్య. చాలా ఈజీగా సింపుల్ గా ఉన్నాయి సార్, మోర్ ఓవర్ హెల్దీ. ఎస్పెషల్లీ పచ్చి పసుపు వేశారు కదా, నేను ఇంకా టేస్ట్ కూడా చూడలా, బట్ ఐ కెన్ ఫీల్ దట్ ఆ వాసన చాలా, అంటే వంట అనేది అరోమా తెలిపియాలి. నిజంగా సార్, సగం ముక్కుతోనే తినాలంటారు. అంటే వెన్ యు కుక్ ఇఫ్ యు ఫీల్ దట్ అరోమా, అక్కడే మనకి చాలా వరకు హీలింగ్ అవుతుంది. ఫెంటాస్టిక్ సార్, చాలా చాలా బాగుంది, బాగా కుక్ అయింది. నాకు మీరు ఇందాక కలుపుతున్నప్పుడు కొంచెం అలా పలుకుల్లా కనిపిస్తే నేను అనుకున్నా మేబీ తక్కువేమో అని, బట్ చాలా మంచిగా మనం చంటి పిల్లలకు పెడతాం కదా అన్నం, ఆల్మోస్ట్ అలా కుక్ అయింది. చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ పసుపు, పచ్చి పసుపు ఫ్రాగ్రెన్స్, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది.